కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న, మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి వెంబడబడ్డ అన్న నా మాట వినలే, సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్నయ్య అన్న నా మాట వింటాడేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పాడు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా, నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు, ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా, కానీ అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా, నేను నిజామాబాదులనే చేస్తా, నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది, నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరూ అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు, పెద్దలు పి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్నవాళ్ళు, ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు, అది ఒక్క జీవన్ అన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేట ఆయన, ఎవరినో అడుగో ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు, ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా